వెల్కమ్ టు ఎన్ఎస్టీవి. నేను రాజీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపేట పంచాయతీ సర్పంచ్గా గెలుపొందిన శ్రీమతి భూసి విజయలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన ఎన్ఎస్టీవి రిపోర్టర్ నరేష్ మరియు జిల్లా కోఆర్డినేటర్ చిలకమర్తి శ్రీనివాస్. ఇప్పుడు కొత్తపేట నగరం గురించి మీరు ఆల్రెడీ గతంలో ఎక్కడసారి నిమిత్తం తిరిగినప్పుడు మీరు చాలా సమస్యలు తీసుకుంటారు. దాని మీద ప్రజలకి ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం గురించి కొత్తపేట గురించి మీరు కొత్తపేట ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఈ విజయాన్ని ఆకాంక్షిస్తూ వారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కొత్తపేటలో ప్రధానమైన సమస్య డంపింగ్ యార్డ్. మేము ప్రసార నిమిత్తం తిరిగినప్పుడు ప్రతి వీధిలో కూడా చెత్త పేరుకుపోయి అధ్వాన పరిస్థితుల్లో వీధులు కనిపించాయి. అదేవిధంగా డ్రైనేజీ సిస్టమ్ కూడా చాలా అధ్వానంగా ఉంది. ఆ డ్రైన్లో చెత్త పోరుకుపోయి పేరుకుపోయి చాలా సిరాగ్గా కూడా కనిపించిందండి. చాలా చాలా సమస్యలు ఉన్నాయని అనుకున్నాను. అదేవిధంగా సీకడ అయ్యేసరికి వీధి లైట్లు ఒక లైట్ ఉంటే నాలుగు లైట్లు లేకపోవటం, అలాగే కొత్తపేట పంచాయతీ అంతా కూడా మేము ప్రసార నిమిత్తంలో తిరిగినప్పుడు కనిపించాయి. ఇవన్నీ కూడా ప్రధాన సమస్యగా నేను తీసుకుని రేపు రాబోయే రోజుల్లో కొత్తపేట పంచాయతీని ఒక ఆదర్శంగా తయారు చేయాలనే ఆకాంక్షతో మేము ఉన్నామండి. అదేవిధంగా మరి ఇదంతా చేయడానికి ఈ పనులన్నీ చేయడానికి పారిశుద్ధ సిబ్బంది చాలా కొరతగా పంచాయతీలో ఉన్నట్టున్నారు. వాటికి కూడా మేము నివృత్తి చేసి పంచాయతీ సిబ్బందిని పెంచుకొని ఈ పారిశుద్ధ్యం పనులు కూడా అన్నీ కూడా సక్రమంగా చేపట్టి ఒక ఆదర్శ గ్రామంగా కొత్తపేటను చూపించాలని నా ఆకాంక్ష, నా అభిలాష. కొత్తపేట ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఈ భారీ మెజార్టీని నేను ఆకాంక్షిస్తూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా కొత్తపేట పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ